జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ ఫటాఫట్ వార్తలకి స్వాగతం దేశానికి ఆదర్శంగా రాష్ట్ర తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు మన వనరులు ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరికీ సుఖం శాంతి ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు ప్రజల మద్దతు దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని చెప్పారు పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి పెట్రోల్ డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి దీంతో మార్చి 22 తర్వాత ఇది 10వసారి తాజా పెంపుతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.61 రూపాయలకి డీజిల్ ధర 93.87 రూపాయలకి చేరాయి ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 117.57 రూపాయలు డీజిల్ ధర 179 పైసలకి పెరిగాయి తెలంగాణ రైతులకు ప్రజలకు ప్రభుత్వానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధమ్కీ ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఉద్యమ పార్టీని ఇక్కడి ప్రజలు పదే పదే అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవులు రచయితలు సినిమా నటులు జర్నలిస్టులు వార్తా సంస్థలు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని రాత్రికి రాత్రి జైల్లో పెట్టి ధమ్కీలు ఇవ్వటం కేంద్ర విధానంగా మారిందని ధ్వజమెత్తారు శుక్రవారం తెలంగాణ భవన్లో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నేత జాజుల సురేందర్తో కలిసి హరీష్ మీడియాతో మాట్లాడారు ఈ ఏడాది ఎండలు మార్చి నుంచే ఠారెత్తిస్తున్నాయి వాస్తవానికి ఈ వేసవి సీజన్ కూల్గా ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనాలు వేయగా అవి బోల్తా కొట్టాయి ఐఎండీ అంచనాలకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రికార్డులను బద్దలు చేసి ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది 1901 తర్వాత 122 ఏళ్లలో మార్చి నెలలోనే ఇంతటి వేడి వాతావరణం నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది 2022 మార్చి నెలలో సగటు ఉష్ణోగ్రతలు 33.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రగతి భవన్లో అధికారిక వేడుకలను నిర్వహించింది ఈ వేడుకలకు సీఎం కేసీఆర్తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇక ఈ వేడుకల్లో ఉగాది ఆస్థానాన్ని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి నిర్వహించారు దేశాన్ని పచ్చగా మార్చేందుకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపై ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు కురిపించారు ఇది పుడమితల్లిని చల్లగా మార్చే అద్భుత కార్యక్రమమని అభివర్ణించారు రాజస్థాన్లోని జైపూర్లో శ్రీ కల్పతరు సంస్థాన్ ఆధ్వర్యంలో వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఫటాఫట్ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి మళ్ళీ ఫటాఫట్ వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.